ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు మనిషి గురించే చదువుకుంటున్నారు తప్ప ఇంకేం చదవడానికి ఒక టెక్స్ట్ బుక్ లేదు. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీడింగ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఏంటంటే మనిషి గురించి ఇప్పుడు దాకా కంప్లీట్గా ఎవరు వాడే తెలుసుకోలేకపోతున్నారు. మన సైన్స్ చదివినా, సివిలైజేషన్ గురించి చదివినా, సివిక్స్ చదివినా, బయాలజీ చదివినా, కెమిస్ట్రీ చదివినా మనిషి గురించే చదవాలి తప్ప మనిషి కాదు కాదు అనడానికి ఏమి లేదు. ఇప్పటి వరకు మనకు మోడర్న్ మెడికల్లో రీసెర్చ్ అయినా మనిషిలో ఉన్న అణువులు పరమాణువుల గురించే రీసెర్చ్ అవుతున్న అణువుల గురించే తెలుసుకుంటున్నాం తప్ప మన కాని దాని గురించి మనం తెలుసుకోవడం అనే ప్రయత్నం మనకి వెళ్ళదు అనే ముందు మొట్టమొదటి జ్ఞానంలో మనం రావాలంటే ఈ సమస్త సృష్టి ఎవరికి ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, ఎవరు అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళకే జీవనం తప్ప ఎవడైతే నిద్రపోతూ ఉంటాడో ఇదే సమయంలో వాళ్ళకి సృష్టి క్లాసు వర్తించదు. ఎవరు ఈ క్లాసు ఎందు ఈ జ్ఞానం ఎందు వేడుకుంటాడో వాళ్ళకి ఆ కాలం ఆ జ్ఞానం వర్తిస్తూ ఉంటుంది. అంటే ఎవడు ఏ విద్యను వేడుకుంటే వాళ్ళకి ఆ విద్య వస్తూ ఉన్నది తప్ప మనిషి విద్య కాదు, విద్య వాడు సంపాదించుకుంటున్నాడు అనే తత్వంలో వాళ్ళు వెళ్ళాలి. అంటే మనిషి డాక్టర్కి వెళ్ళినా, ఫిజిషియన్కి వెళ్ళినా, సైంటిస్ట్ కన్నా, ఇంజనీర్ కన్నా కొట్టాడు, మనిషి కింద కొడతాడు. ఏ విద్య అయితే మనం చదువుకుంటూ ఉంటామో ఆ విద్య కింద అవుతాం తప్ప ఆ విద్య మనం కాదు, ఆ విద్య మనలో భావం. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ విద్యగా మనం బ్రతకడం మొదలుపెట్టి పరమావధిని జీవిత పరిమాణాన్ని ప్రమాణాన్ని మర్చిపోతున్నాం. ఎక్కడి నుంచి వచ్చాం ఏమిటి అంటే ఆ సంగతులను మర్చిపోయి మనం ద్రవ్యమయ లోకంలోకి భౌతిక లోకంలోకి జారిపోతూ ఉంటాం. మనం ఇటువంటి జారిపోతూ కర్మబంధంలోకి ధర్మచక్రంలోకి పడిపోతూ మళ్ళీ ఎటువంటి ప్రవర్తన జీవనం చేయడం వల్ల మళ్ళీ మనం ఊర్ధ్వగతిలోకి వెళ్తాం అనేది ఆధ్యాత్మిక విద్య అని తంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, జ్యోతిర్వేదం, భాగవత శాస్త్రం, పురాణాలు, పతాంజలి యోగ సూత్రాలు ఇలాంటి శాస్త్రాలన్నీ మహర్షులు దిగి వచ్చి ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ మరణ మరిచిపోతున్న మానవ జాతికి తన గురించి తను తెలుసుకొని తనగా మతగడానికి కావాల్సిన విద్యది ఆధ్యాత్మిక విద్య తప్ప ఇది కొత్తది సరికొత్తగా ఉందో ఏముండదు. ప్రాచీనమైతే మరణ కొత్త అంశాలతో అనుసంధానం చేసి నేర్చుకోవడమే. ఇటువంటి డివైన్ లైఫ్ సొసైటీ ఇంతకుముందు లేవాలంటే ఉన్నాయి, ఇంతకుముందు జాతి చెప్పుకోవాలంటే చదువుకున్నాయంటే చదువుకున్నాయి. మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత జాతి ఉంటుందా అంటే అప్పుడు కొత్త శిష్యులు వస్తారు, ఇలాగ కొత్తగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే విద్య నేర్చుకోవడం, చదువుకోవడం, విద్య కావడం, మన ముందుకి చెప్పడం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ తప్ప ఇది కొత్తది కాదు. మనకి కొత్తది తప్ప ఈ విద్య, ఈ విద్య నేర్చుకోవడం అవ్వడం అనేది ఈ భూమి మీదకి పుట్టి ఎన్నో మంది జాతులు వచ్చాయి, నేర్చుకున్నాయి, ఊర్ధ్వ ప్రయాణం చెందాయి, వెళ్ళిపోతాయి, మరొక జాతులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఒక స్కూల్లో ఎన్ని తరగతుల్లో స్టూడెంట్స్ వచ్చి నేర్చుకుని ఎలా వెళ్ళిపోతూ ఉంటారో అలాగే భూమి అనేది ఒక స్కూల్, అలాగే ప్రతి ప్లానెట్ ఒక స్కూల్, అందులో జాతులు వస్తూ ఉంటాయి, నేర్చుకుంటూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సో ఈ పర్స్పెక్టివ్ వ్యూలో కానీ మనం ఈ యొక్క ఆలోచన దృక్పథంలో చూస్తే ముందు భూమి అనే దాంట్లో మనం ముందు పుట్టాం. భూమికి మనకి ఉన్న కర్మబద్ధులేమిటి, భూలోకంలో పుట్టిన మనకి ప్రస్తుతం ఉన్న కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి, తర్వాత మనం నేర్చుకుంటున్న ప్రొఫెషన్కి, సోషల్ లైఫ్కి, మనం పుట్టిన రాష్ట్రంలోకి, ఏ రాష్ట్రంలో పుట్టాం, ఏ ఖండంలో పుట్టాం, ఏ వంశంలో పుట్టాం, ఏ కులంలో పుట్టాం, ఏ జాతిలో పుట్టాం, ఎటువంటి తల్లిదండ్రులు పుట్టాం, దాని ద్వారా మనం మనకి నిమిడీకృతమైన సత్యం ఏమిటి, ఆ సత్యంలో మనం ఎలా ప్రయాణించాలి అనేది కానీ మన ప్రయాణం ఇక్కడి నుంచి కానీ మన నుంచే కానీ మనం మొదటి ప్రతి సృష్టిలోకి వెళ్తాం. ఎందుకంటే దేహంలో ఉండే ప్రతి అణువు మనల్ని ప్రతిబింబిస్తుంది, దాన్ని పక్కన మనం డిఎన్ఏ అని చెప్తున్నాం. మనిషి గుర్తుపెట్టి వాడు మనిషి ఎలా ఉంటాడో తెలుసుకున్న శాస్త్రం వచ్చేసాడు ఆల్రెడీ. అంటే మనిషి శరీరంలో ఉండే ప్రతి అణువు వాడు తత్వాన్ని ప్రతిబింబిస్తున్నట్టుగానే భూమిలో ఉండే ప్రతి అణువు అంటే ప్రతి మనిషి భూమి యొక్క ప్రణాళికని ప్రతిబింబిస్తాడు. అంటే అకారణంగా ఏమి కారణం లేకుండా మనిషి జన్మ ఉండదు, ప్రతి వాడికి ఒక ప్రణాళిక, వాడి వెనకాల ఒక గురువు ఉంటాడు. ఏమిటి అసలు మనిషి ఏంటి, మీ ప్రయాణం ఏంటి అనేది మొట్టమొదటిగా మనం కొంచెం తెలుసుకొని తర్వాత భగవంతుని తత్వంలోకి వెళ్ళాం. ఈ భూమి మీద మొట్టమొదటిగా పరిణామం రావడానికి కావాల్సిన ఋషులు అంటే భౌతికంగా భూమి కట్టుకోకుండా ఉన్నప్పుడు వీనస్ అనే గ్రహం నుంచి కలుగు కుమారులు భూమి మీద మొట్టమొదటిగా దిగి వచ్చినారు. వాళ్ళకే సనక సనంద సనత్ కుమార సనసుజాత అంటారు. వారు భూమి మీద మొట్టమొదటిగా శుక్ల గ్రహం నుంచి వచ్చి భూమికి కావాల్సిన అణువుల్ని భూమిని భౌతిక లోకంలో తయారు చేయడానికి కావాల్సిన అణువుల్ని ప్రణాళికని వాళ్ళు వీనస్ అనే ప్లానెట్ నుంచి వచ్చారు. వచ్చి ఉత్తర ధ్రువ కేంద్రాన్ని ఏర్పరచడానికి అగస్త్యుడు మైత్రేయుడు అనే మహర్షుల యొక్క సహాయం ద్వారా భూమికి
నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఏర్పరిచి దాని ద్వారా భౌతిక అణువులు యొక్క జన్మకు కారణమైన ప్రక్రియని వాళ్ళు యజ్ఞార్థాల ద్వారా చేశారు. చేయగా చేయగా అప్పటి వరకు మన దశావతారంలో ఇచ్చిన అవతారంలో మత్స్యము కుమరము మత్స్య పూర్ణము వరాహస్య నరసింహస్య వాదన రామ రామస్య రామస్య బుద్ధ కలిగి రేవచ్చు అంటే రాముడి యొక్క అవతారం మనకు వచ్చేంత వరకు భూమి భౌతిక అవతారంలో లేదు. అంటే మత్స్యం కుమరము వరాహం ఈ మూడు లోకాలు భూమిని భౌతిక లోకంలో తేడానికి ఏర్పడడానికి కావాల్సిన అవతారం యొక్క విశేషాలు అవతార విశేషాల గురించి విశేషంగా చెప్పుకుందాం. విష్ణుమూర్తి ఎలా విష్ణుతత్వం ఏమిటి బ్రహ్మతత్వం ఏమిటి శివతత్వం ఏమిటి ఏమిటి దేవతలు ఎవరు వారి ప్రతి బ్రహ్మ ఏమిటో మనం చూస్తే పురాణ కాలం కనగా తల సైన్స్ అనేది ఉంది. దాని కానీ మనం తెలుసుకోగలిగితే అదే సైన్స్ మన పుట్టడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అంటే మనం చదువుకుంటున్న బయాలజీలో కానీ బయోటెక్నాలజీలో కానీ ఎంబ్రియాలజీలో కానీ ఈ పురాణ కాలాలు ప్రతిబింబిస్తాయి. ఆధ్యాత్మిక విద్య వేరు ప్రస్తుతం చదువుకుంటున్న చదువు వేరు వంటిలోంచి మనకు రావాలి. ఎందుకంటే ఈ సైన్స్లన్నీ ఆ బ్రహ్మ విద్య నుంచి పుట్టినవి తప్ప వేరొక కాదు. అంటే ఈ సైన్స్లన్నీ చదువుకోవాలి నేను భూమి మీద ఏం సైన్స్లున్నాయో అన్నీ మనం చదువుకుంటే తప్ప బ్రహ్మ విద్య రాదు. అది మానవుడు ఎలా వెళ్ళాలి అంటే ఓంకారాన్ని ఉచ్చరించాలి. అది మొత్తం ఉపనిషత్తులు పురాణాలు ఏం చెప్తాయంటే భగవంతుడు మనుషులో దిగరాడానికి మనిషి భగవంతుడిగా అవడానికి కావాల్సిన శబ్దం ఓంకారం. సో ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలి ఎలా జాగిస్తే మనం భగవత్ తత్వంలో మేలుకుంటూ ఉంటాం. అసలు ముందు తెలియాలి అంటే మన మానవ శరీరం ఎలా తయారవ్వాలో తెలియాలి. మానవ శరీరం తయారు ఎలా అయిందో తెలియాలంటే భూమి యొక్క శరీరం ఎలా తయారైందో తెలియాలి. అదే మేము చెప్పుకుంటున్నాం. శుక్రుడు గ్రహం నుంచి వచ్చిన నలుగురు కుమారులు 64 సిద్ధుల్ని ఆ గ్రహం నుంచి తెచ్చుకొని భూమి మీద ఉన్న 49 అంటే 49 ఆర్ ఇనిషియేట్స్ అని అంటాము ఇంగ్లీష్లో. అదే తెలుగులో సిద్ధులు మహర్షులు ఉంటారు. వారి యొక్క సహాయంతో భూమికి ఉత్తర అంటే ఇది అగస్త్యుల వారు అంటే మైత్రేయ వారు భూమికి నార్త్ సౌత్ పోల్స్గా ఫామ్ అయి భూమి యొక్క ఫిజికల్ షేప్ని ప్రస్తుతం మనం స్పర్శిస్తూనే జీవిస్తూనే శరీరాలకు కావాల్సిన అనుమతిని ఒప్పందం చేశారు. దీనికి విపరంగా మీరు పురాణంగా చెప్పుకోవచ్చు. పురాణ కథల్లో ఉంటాయి. అంటే అది విశ్లేషంగా ఇస్తారు విషయంగా ఇస్తారు దాన్ని మనం విశ్లేషించుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే ఏర్పరిచారో ఈ సప్తఋషులు 49 సిద్ధులు 69 ఋషులు మొత్తం భూమి ఎందు అంతర్యామిత్వం చెందారు. అంతర్యామిత్వం చెందడం అంటే వ్యాపింపు చేశారు అంటే ప్రతి అణువులో వాళ్ళ యొక్క సంస్పర్శని నింపి ఉన్నారు. దాని ద్వారా ఏంటన్నారంటే భూమిలో 14 లోకాలు అనేది ఏర్పడటం మొదలవుతుంది. 7 ఊర్ధ్వలోకాలు 7 అధోలోకాలు 7 ఊర్ధ్వలోకంలో అధోలోకం 7 ఊర్ధ్వలోకాల్లో ఊర్ధ్వమైన లోకం భౌతికమైన శరీరం. అంటే కింద సెవెన్ ప్లేన్స్ నుంచి హైయెస్ట్ ప్లేన్ ఫిజికల్ ప్లేనే పైన సెవెన్ ప్లేన్స్లో లోయెస్ట్ ప్లేన్ సెవెన్ ప్లేన్. కనుక భౌతికమైన శరీరం ఇటు కింద జాతులకి పైన జాతులకి మధ్యలో ఉన్నది. అందుకే భారతంలో అర్జునుడు మధ్యగా పుట్టాడు. అంటే అర్జునుడు మానవ జాతికి ప్రతీక. అందుకే అర్జునుడు పాండవుల్లో అర్జునుడినే ఉన్నాడు. అంటే మధ్య స్థితిలో ఉన్నాడు. అంటే అర్జునుడు కింద ఉంటే ఇద్దరు నకలి సహదేవులు కింద లోకాలకు ప్రతిబింబిస్తే పైన ఉండే ధర్మరాజు భీముడు పై లోకాలకు ప్రతిబింబిస్తే అర్జునుడు మనుష్య లోకానికి సంబంధించిన వాడు. అంటే వారు కింది లోకస్తులు కాదు. అది నకలి సహదేవులు కూడా పంచగ్రహాల యొక్క తత్వంలో ఉత్పన్నమైన వారు. అంటే పంచభూతాల యొక్క ప్రతిరూపాలుగా వాళ్ళు ఉత్పన్నమైన మహర్షుల వారు. వాళ్ళు కేవలం మనుషులు కాదు. ఏమిటో ఉంది పురాణ కథను చదవడం వల్ల అంటే మనలో ఏ ఆధ్యాత్మిక ప్రక్రియ వల్ల మనము దేహం అనేది పుట్టి ప్రజ్ఞ అనేది మనలో పుట్టి మనము ప్రస్తుతం జీవించే లోకంలో అనుసంధానం అవుతుందో ఆ లోకాల్లోకి మన ప్రజ్ఞ ప్రయాణించడం మొదలుపెట్టి మనం మనలో పనిచేసే దేవతలతో మనకు కష్టం పొందాడు. ఈ 40 ఋషులు 60 సిద్ధులు 4 కుమారులు ఈ అణువుల్లో వ్యాపించి భౌతిక శరీరాన్ని 7-14 లోకాల కింద ఏర్పరిచి 24 సంవత్సర కాలవ్యధులు 12 మాసాలు 6 ఋతువులు 52 వారాలు 7 దినములు ఒక్కొక్క దినం ఎందు 24 గంటలు ఒక్కొక్క రోజు ఎందు 60 నిమిషాలు 60 సెకండ్లు అంటే సుమారు 64 లక్షల అంశాల కింద కాలదేవతల కింద అంగాంగ దేవతల కింద భూమి మీదకి దిగి వచ్చి మనలో 7 ధాతువుల కింద 64 ఎలిమెంట్ 49 ఎలిమెంట్స్ కింద 69
ఎలిమెంటల్ కాన్షియస్నెస్ కింద సబ్ ఎలిమెంట్స్ కాన్షియస్నెస్ కింద కట్టుకున్నారు. అంటే ఇది సైంటిఫిక్ అండ్ బయో ఆస్ట్రాలజీ అనే ఒక సైన్ ఒక సబ్జెక్ట్ ఉన్నది. అంటే ఆస్ట్రాలజీని బయాలజీ అనుసంధానం చేస్తే ఏ కాలగతుల వల్ల ఏ అణువులు ఉత్పన్నమయ్యి ఆ అణువుల ద్వారా మానవ శరీరం ఏ కాలగతుల్లో ఏ అవయవం ఎలా కట్టుకొని మానవ శరీరం 9 నెలల్లో బయటకు వస్తుంది అనేది ఇప్పటివరకు ఎవరో చెప్పలేరు. అలాగే ఎందుకు అవుతుంది అన్న దానికి ప్రశ్న లేదు. అలా అవుతుంది అనే దానికి మనం చెప్పుకోవడం తప్ప అలాగే ఎందుకు అవుతుంది అన్న దానికి ప్రశ్న లేదు. అది ఈ శాస్త్రాల్లో మనకి ఇస్తారు. సో కాలదేవతల కింద, అంగాంగ దేవతల కింద, ప్రజ్ఞాదేవతల కింద మనం కింద క్లాసులో చెప్పుకున్నట్టుగా సుమారు 16 రకములైన దేవతలు, అంటే 64 కోట్ల దేవతల కింద, 64 కోట్ల అణువుల కింద శరీర నిర్మాణమై ప్రస్తుత భౌతిక జీవనానికి కావాల్సిన అంశాలుగా వాళ్ళు దిగి వచ్చి మనలో ఉన్నారు. ఈ దేవతలందరూ ప్రతి నిమిషం మనలో పనిచేస్తూ జీవాన్ని అంటే దేహం అనే దేహాలయాన్ని నిర్మాణం చేస్తూ ప్రతి నిమిషం ఈ దేహాన్ని బ్రతికిస్తూ ఇందులో ఉండే ఆత్మస్వరూపుడైన మనని అంటే భగవంతుడి స్వరూపంగా మనలో బ్రతికిస్తూ మన జీవనానికి కావాల్సిన అంశాలను ప్రతి నిమిషం అందిస్తూనే ఉన్నారు. ఇలాగే కాకుండా దేహానికి దేహానికి మధ్య ఖాళీ ఉన్నదని మనం అనుకుంటాం, కానీ మధ్యలో కూడా అణువులు ఉన్నాయి, మధ్యలో కూడా లోపాలు ఉన్నాయి. దాన్ని నారాయణ యొక్క శరీరం కింద పురాణాల్లో చెప్తారు. అంటే నారాయణ యొక్క శరీరం ఏంటంటే మనిషికి మనిషికి ఉద్యమం మధ్యలో ఉండే స్పేస్ నారాయణ శరీరం. అంటే ఏ శరీరం నుంచి సమస్తము పుట్టి సమస్తము పోతూ ఉన్నదో దాని నారాయణ శరీరం ఉంటుంది, దాన్ని ఎటర్నల్ స్పేస్ అంటాం. ఆ స్పేస్లోంచే సమస్తం వస్తూ ఉన్నది పోతూ ఉన్నది. మనం చాలామంది మహర్షులను సిద్ధిని చూస్తుంటాం, ఆకాశం నుంచి వాళ్ళు బంగారం పుట్టిస్తారు ఇచ్చేస్తారు, ఆకాశం నుంచి విభూతి పుట్టిస్తారు ఇస్తారు. అప్పటిలాగా వాడికి రోగం ఉంటుంది, ఇలా బొట్టు పెడతారు, సడన్ చేతిలో ఏముంటుంది, ఇలా బొట్టు విభూతి పెడతారు, సమస్త రోగం పోతుంది. ఎక్కడి నుంచి ఇవన్నీ వాళ్ళు ఉత్పన్నం చేస్తారంటే ఆకాశం నుంచి. ఆకాశం అంత ఉన్నదా అంటే చూసిన వాడికి అందం ఉన్నది, లేని వాడికి శూన్యం. అదే ఆకాశ తత్వమే అటువంటిది. ఈ ఆకాశం నుంచి సమస్త వెలుగు లోకాలు పుడుతూ ఉన్నారు. అంటే కరెక్ట్గా మీరు అర్థం చేయండి, ఈ గ్రహాలు సూర్యమండలాలు ఎక్కడ ఉంటున్నాయి, ఎక్కడ హ్యాంగ్ అయి ఉన్నాయి, ఎటర్నల్ స్పేస్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళండి, మన ఈ భూమి నుంచి మనం ఈ భూమి మీద నుంచి పైకి వస్తే ఈ సూర్యమండలాలు గ్రహాలు ఎక్కడ తిరుగుతూ ఉన్నాయి, ఆకాశంలో తిరుగుతున్నాయి, ఎలా తిరుగుతున్నాయి తెలియదు. ఫోర్స్ ఉంది, పలానా ఫోర్స్లో ఆర్బిట్స్లో సెంట్రిపెటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ వల్ల ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. ఆ ఫోర్స్ అనేది ఎలా ఏర్పడుతుంది, సూర్యుడు అనేది ఎలా ఏర్పడతాడు, హీలియం అండ్ హైడ్రోజన్ యొక్క ఆక్సిజన్ సమ్మేళనం వల్ల వెలుగు పుట్టింది. వెలుగు పుట్టింది కరెక్టే, కానీ సూర్యుడు అలాగే పుట్టడానికి అసలు ఎలా మేలుకున్నారు, సూర్యుడు ప్రజ్ఞ అనేది ఎలా మేలుకుంది, సోలార్ సిస్టమ్స్ ఎలా వచ్చాయి, ఈ ఎన్ని సోలార్ సిస్టమ్స్ అన్నీ ఎంతవరకు ఉంది, గెలాక్సీస్ అన్నీ ఎలా పుట్టాయి, అవి వాటి యొక్క ప్రమాణం ఏమిటి అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం అందులో ఒక అణువు తప్ప అందుగురించి తెలుసుకోవడం అనేది లేదు. ఇవన్నీ ఆకాశం నుంచి ఉన్నాయి. ఆకాశంలో అతి వేగంతో గ్రహాలు తిరుగుతున్నప్పటికీ ఆకాశం తిరగకుండా అక్కడే ఉంది. అదేవిధంగా మనం మనలో అణువులు ఉన్నాయి, అణువుల్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయి. అవి అతి వేగంతో తిరుగుతూ ఉంటాయి, కానీ ఆ మధ్యలో ఉండే న్యూక్లియస్లో ఉండే ఎనర్జీ కానీ స్పేస్ కాన్స్టెంట్ కానీ కాన్స్టెంట్గా ఉంటుంది. అదే మనం ఫిజిక్స్లో కాన్స్టెంట్ వేరియబుల్స్ థియరీ కింద అన్ని స్టార్ట్ చేస్తాం. ఫిజిక్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ ఏ డెరివేషన్ చేసినా ఒకటి కాన్స్టెంట్ చేసుకుని ఒక వేరియబుల్ చేస్తే కానీ ఈక్వేషన్ డిరైవ్ అవ్వదు. ఆ కాన్స్టెంటే భగవంతుడు, వేరియబులే మనం. అంటే ఒకటి ప్రమాణంగా ఉంటూ ఒకటి పరిభ్రమణిస్తూ ఉంటుంది, అలాగే ప్రతీది పరిభ్రమణం చెందుతూ ఉంటుంది, కానీ ఏది కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ కాన్స్టెంట్గా ఒకటి ఒకదానికి ఒకటి కాన్స్టెంట్గా ఉంటుంది తప్ప కాన్స్టెంట్ అనేది ఉంటుంది. ఒకటే ఒకటి కాన్స్టెంట్, మిగిలిన చుట్టూ తిరుగుతున్నది వాడేశ్వరుడు ఆయన మహేశ్వరుడు. దాన్ని సచ్చిత్ ఏకం బ్రహ్మ అంటారు, తత్ సత్ అని అంటారు. అంటే ఆ పదాల్లోనే ఉన్నది తత్ సత్, అంటే దేని నుంచి సమస్తము ఉత్పన్నమవుతున్నదో, ఏ లోకాల్లోకి సమస్తము వెలుపుతూ ఉన్నదో, ఎవరినేదే జనించి జగం ఎవ్వరి లోపలి నుండి లేనమై ఎవ్వడు ఇందు పరమేశ్వరుడు అవ్వడు, మూల కారణం అవ్వడు, అనాది మధ్య అయ్యడవ్వడు, సర్వమున్ తానైన వాడవ్వడు, వాణిని ఆత్మభవన్ ఈశ్వరుని నేను శరణంగా వేడదను. అంటే ఎక్కడి నుంచి లోకాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, ఎవడి ఇంట్లో ఉన్నాయి, ఎవరిలోంచి పుడుతున్నాయి, ఎవరిలోంచి వెళ్ళిపోతున్నాయి. అంటే మనిషికి మనిషిని గుర్తించే తత్వం ఉన్నది కాబట్టి భగవంతు తత్వాన్ని గుర్తించడానికి కూడా మనిషి రూపంలో గుర్తించే అలవాటు మనకు ఉన్నది కాబట్టి మనం శివుడు మహేశ్వరుడు బ్రహ్మ అని పర్సానిఫికేషన్ చేసుకుంటాం. అంటే శివుడు
ఇప్పుడు మనం అనుకుంటున్న శివుడులా ఉంటాడా అంటే అది మనిషికి మన ప్రజ్ఞకి అదే ఒక చీమ కానీ ఒక పాము కానీ ఆరాధించేస్తే వాడికి పాము రూపంలో శివుడు కనిపిస్తాడు, చీమ కానీ ఆరాధిస్తే చీమ రూపంలో శివుడు కనిపిస్తాడు, పక్షి కానీ ఆరాధిస్తే పక్షి రూపంలో కనిపిస్తాడు, దేవతలు ఆరాధిస్తే దేవత రూపంలో కనిపిస్తాడు. దేవుడికి అనేది రూపం అనేది ఉండదు, ఇది శక్తి, అది ప్రజ్ఞ. ప్రజ్ఞకి శక్తికి రూపం అనేది ఉండదు, అది ఏ రూపం అనుకుంటే ఆ రూపం తీసుకునే శక్తి వాడికి ఉన్నది. కానీ మనం మానవ దేహం కలిగిన వాళ్ళం కాబట్టి మానవాకృతి ఉన్నది కాబట్టి ఎటువంటి ఆకృతి మనం ఆరాధించగలం, మనిషి షేపునే కన్సీవ్ చేయగలం కాబట్టి మనిషి షేపులో శివస్వరూపాన్ని బ్రహ్మతత్వాన్ని అనుసంధానం చేసి ఇచ్చారు. ఆ రూపంలో వాళ్ళ ఆయుధాన్ని పట్టుకొని ఆ రంగులు ఆ వస్త్రాన్ని ధరించిన వాళ్ళని ధ్యానం చేస్తుంటే మన మనసు ఆయా లోకాల్లోకి వెళ్ళి మన మనసు ఎటువంటి ద్వారా పుట్టింది, ఎటువంటి లోకాన్ని ఎటువంటి శక్తులతో పుట్టిందో అటువంటి శక్తులే స్వామివారి ఆయుధాల కింద వాటి వారి యొక్క రంగులు వస్త్రాభరణాల కింద వస్త్రాలు ఆభరణాల కింద సంకేతింపబడ్డాయి. వాటిని ధ్యానిస్తూ అటువంటి మంత్ర శ్లోకాలను ఉచ్చరించి ఉండడం వల్ల మనం ఆయా లోకంలోకి వెళ్ళి ఆ భగవంత తత్వాన్ని మన ద్వారా ప్రతిబింబిస్తాం. మనం తల్లిని ఎలా గుర్తిస్తాం? మనం ఫస్ట్ లేచినట్టు తల్లిని ఎలా గుర్తిస్తాం? ఇక మా అమ్మని ఎలా గుర్తిస్తాం? టచ్, ఫైవ్ సెన్సెస్. ఫస్ట్ ఫైవ్ సెన్సెస్ కన్నా ఒక కాన్షియస్నెస్ ఉన్నది, ఒక లైఫ్ అనే కాన్షియస్నెస్ ముందు మనం పరిచయం చేస్తాం. హ్యూమన్ కాన్షియస్నెస్ అది ఎవరు చెప్పరు. కొన్ని అప్రయత్నంగా మన జీవితంలో అవుతూ ఉండడం వల్ల మనం దాన్ని ప్రమాణంగా తీసుకో. అసలు మనిషి లివింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్ని కన్సీవ్ చేయడంలోనే మనిషి లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక వస్తువును ముట్టుకుంటే దాని ఉన్న లైఫ్ వేరు, మనిషిని ముట్టుకుంటే ఉన్నది వేరు. ఫస్ట్ బిడ్డడు తల్లిని ఎలా సంస్కృతిస్తాడో తనలో ఉండే జీవ కళాన్ని బట్టి స్పర్శ పొందుతాడు. ముందు భూమిని పెట్టుకుంటాడు, అక్కడ చల్లగా ఉంటుంది. తల్లిని కొట్టుకుంటే అందులో జీవం కదులుతూ ఉంటుంది. అంటే ఇది లివింగ్ బీయింగ్, వీళ్ళు నన్ను పాలిస్తున్నారు అనేది ముందు పట్టుకుంటాడు, తల్లిని పట్టుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత తల్లిని నమ్మడం మొదలు పెడతాడు. ఆ తల్లి తండ్రిని చూపిస్తాయి, వీడే నా తండ్రి అని తల్లి ఎవరు ఎవరిని చూపిస్తాడో వాడే తండ్రిని నమ్ముతాడు. ఆ తండ్రిని పట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటాడు. వారు ఫలానా చెప్పండి అంటే ఫలానా మనిషి లోపంలో మీరు ఫలానా ఉపాధ్యాయుడు ఎదుగు నువ్వు నేర్చుకోరాని నేర్చుకుంటాం, వీడిని స్నేహితుడు అంటే నమ్ముతాం. అంటే ఎలాగా హ్యూమన్ ఎపీరియన్స్ని మనిషిని ఎవరైతే ఎక్కువగా కాన్షియస్నెస్గా చెప్తుంటారో దాని హ్యూమన్ ఫ్రేమ్ని నమ్మి ముందు మనం వెళ్తాం. పుట్టినప్పుడు మీరు మనిషిని గుర్తుండదు, ఇది ఇది చీమని గుర్తుండదు. మన పుస్తకాల్లో ఏబిసిడి అక్షరాలను చూసి ఈ అక్షరానికి ఈ షేప్కి ఈ అక్షరం ఈ పేరు అని అందరూ అంటున్నారు కాబట్టి మనం అంటున్నాం. కానీ అనకుండా ఉంటే అది అదే మనకి తెలియదు. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రజ్ఞకి పేరు లేదు, రూపం లేదు. మన అందరం జాతరంతా ఏమని ఒక సైంటిఫిక్ అండర్స్టాండ్ రావడానికి మనం చదువుకుంటున్నాం. అది ఏంటనే మన అన్న అందరూ దాదాపు పూర్వీకులు అంటున్నారు కాబట్టి అందు ఉన్నారు కాబట్టి అలా అంటేనే డిగ్రీలు ఇస్తారు కాబట్టి దాన్ని యాండర్ అంటున్నాం. దాన్ని యాండర్ కాకుండా క్యాండర్ అంటే అదే అంటున్నాం. అంటే మనకంటూ సస్వరూపంలో దాన్ని దర్శించే జ్ఞానం మనకి లేదు. ఆ జ్ఞానం ఎప్పుడొస్తుంది? ఒక ఎప్పుడైతే ఇటువంటి మహర్షులు సిద్ధుల దగ్గర మనం పొందుతామో ఆ ప్రతి జీవాన్ని వాటి యొక్క ప్రజ్ఞను దర్శించడం మొదలు